కరీంనగర్ నుంచి వచ్చామండి. మా ఆయన ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి ఇంట్లోనే మంచంలోనే ఉంటాడు. మేము కైకిలు చేసుకొని బతకాలి. మేము కిరాయిలు కట్టడానికి చాలా ఇబ్బంది ఉంది. డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు, కట్టి అక్కడ పడగబడి ఉన్నాయి. అన్ని గద్దెలు ఊసిపోతున్నాయి, దర్వాజలు పోతున్నాయి, అన్ని ఎక్కడోళ్ళు అక్కడ పీక్కబోతున్నారు. అయినా మేము 3 సార్లు కలెక్టరేట్కి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాం. అయినా కూడా మాకు ఒక్కరు కూడా ఇంత రెస్పాన్స్ లేదు. మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, ఇక్కడ ఉంది ఉండండి అని చెప్పిన వాళ్ళు లేరు. అవన్నీ ఉట్టిగా వేస్ట్గా పడిపోతున్నాయి. ఇప్పుడు మా సమస్య ఏంటంటే, మాకు అవి అలర్ట్ చేస్తే మేము అందులో పోయి మేము రిపేర్ చేసుకొని ఉంటాం. మాకు కావాల్సింది అది. మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం, మేము కైకిలు చేసుకుంటాం, అడ్డ మీదకి పోయి కైకిలు చేసుకొని బతుకుతాం. మా బాధను అర్థం చేసుకోండి, జర అర్థం చేసుకొని మాకు ఏదన్నా చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. మాకు చాలా బాధ ఉన్నది, మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం, బాగా ఇబ్బంది ఉంది. ప్రతి ఒక మనిషి పని చేసుకోవాలి, ఇంట్లో ఒక మనిషి ఇళ్ళ తీయాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి మాకు అవి అలర్ట్ చేస్తే బాగుంటుంది. ఎన్ని ఇళ్ళు రావాలమ్మా? కావాల్సిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయి? అక్కడ ఉన్నాయి 50 ఇళ్ళ దాకా ఉన్నాయి. ఆడ ఉన్నాయి కానీ ఇస్తలేరు. నిన్నమా ఇస్తలేరు వాళ్ళు, ఏది చెప్తలేరు. మేము ఎన్నిసార్లు పోయి అప్లికేషన్ పెట్టినా రెస్పాన్స్ లేదు. మాకు ఏం చెప్తున్నారు అధికారులు? ఏమంటారు? ఏమనట్లేదు. పోయినప్పుడు వస్తాయమ్మా, టైం పడుతుంది అంటారు. ఏది లేదు మాకు. ఇంకేం చేస్తాం? బాగా చేసిస్తాం. బాగా గంగులగం లగ్గర దగ్గర కూడా వెళ్ళినాం. వెళ్తే బాగా చేసినాక మేము నల్ల సౌకర్యం లేదమ్మా, వాటర్ సౌకర్యం చేసినాక ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. ఎవరు లేరు, అందరు తాళాలు వేసి ఉన్నాయి. తాళాలు వేసి ఉన్నాయి, అందరు దర్వాజాలు వల్ల కొట్టుకొని, గొల్లాల వల్ల కొట్టుకొని, అన్ని గద్దెల వల్ల కొట్టిపోతున్నారు తప్ప అందులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మాకు దయచేసి, మాకు లేని వాళ్ళకు కైకలు చేసుకునే వాళ్ళం, మేము అడ్డ మీద కైకలు చేసుకునే వాళ్ళం. నేను హాస్పిటల్లో పనిచేస్తాను, నేను హాస్పిటల్లో ఆయాగా చేస్తాను. నేను ఎన్ని గంటలకు వచ్చారు? మేము వచ్చిన 3కి వెళ్ళినాం. మేము 2కు లేచినాము, 3కి మేము వచ్చినాం. 3కి బయలుదేరితే ఇక్కడికి వచ్చే వరకు 6:30 వరకు మేము జేబీఎస్లో దిగినాం. ఇక అక్కడ నుంచి ఇక మాకు బస్సు దొరికితే బస్సు, ఆటో దొరికితే ఆటో. ఇంతమందిని గ్యాదర్ చేసుకొని వచ్చినాం మేము. కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకోండి. కొంచెం మాది తీసుకుపోయి సీఎం సార్కు కొంచెం మీరు దయచేసి మా బాధ ధన్యవాదాలు. మాకు మాత్రం న్యాయం జరగాలండి. మేము ఇంత దూరం వచ్చినందుకు మాకు న్యాయం జరగాలి. మేము ఇంత దూరం వచ్చినాం. మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. అమ్మ వస్తాయి, వాటర్ లేవు, వాటర్ సౌకర్యం చేసినాక ఇస్తాం, అది ఇది అని చెప్పడం, తోలడం. ఇట్లా ఒక 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. బస్సు పెట్టే బదులు మంచికొక్క 2500 పెడితే 2500 ఇస్తే అయిపోతుంది కదా. ఎప్పటి ప్రయాణం చేస్తాం పని? రోజు మేము బస్సు లెక్కి పోం కదా, రోజులు బస్సు లెక్కి రోజు ప్రతిరోజు ప్రయాణం చేయం కదా. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఆ స్కీమ్ పెట్టకుండా వేరే ఏదన్నా, మా ఇట్లా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఇంట్లో ఉపాధి ఏది పని చేసుకుని వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు 2000, 2500, 3000 రూపాయలు ఇస్తామని చెప్తే అది బాగుంటది. ఈ బస్సు పెట్టి అందరినీ తన్నుకోవాలి సార్, మని పెట్టండి. బస్సు ఎందుకు ఏం పనికా బస్సు? అందరికి చాలా మంది ఉన్నారు నిరుద్యోగ. మేము రోజు ప్రయాణం చేయం కదా, మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెళ్లికో పేరెంట్ అనుకో పోతాం. మాకెందుకు, మాకే మాకు ఉపయోగపడింది, మాకెందుకు అది? ఇప్పుడు సార్ ఈ విధంగా సంతోషంగానే ఉంది, ఉపయోగపడుతున్నందుకు. ఇప్పుడు ఉపయోగపడ్డది మాకు. సరే ఇప్పుడు ఈ టైంలో ఉపయోగపడ్డది మాకు. మేము ఇంతవరకు ఎక్కడికి పోలేదు, ఇప్పుడు ఉపయోగపడ్డది మాకు బస్సు. సరే ఎప్పటికి ఊరు వెళ్ళలేము కదా, ఊర్లో అవి ఇవి. దాని బదులు ఇంకేమన్నా గౌరవనీయులు, రేవంత్ గారు మంచి పథకం ఆలోచించి నిరుద్యోగమైన పిల్లలు ఏమైనా వృత్తి కల్పించాలి. దాని బదులు డబుల్ బెడ్రూమ్ గురించి మీ సమస్య ఏంటి? డబుల్ బెడ్రూమ్ గురించి గత ప్రభుత్వాలలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాము, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్రతి జిల్లాల పంచిర్రు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ పంచలేదు. మేము పంచలేదు, 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి ఆడ నిరుపయోగంగా ఉన్నాయి. ఇంకా అది గెలిపించారు అంటే అది రాజకీయం సార్, మేము చెప్పాలి.